పీడికొచ్చానని దగ్గర పోతాను ముందు ముందు రైట్ అందరికీ నమస్కారం. ఈరోజు పులివెందులపట్నంలో సుమారు 2.5 ప్రాంతంలో భరత్ యాదవ్ అన్న వ్యక్తి, అతను ఒక పత్రిక ఎడిటర్గా కూడా ఉన్నాడు. అతను ఈరోజు పులివెందులపట్నంలో ఇద్దరి మీద కాల్పు చేయడం జరిగింది. వాటిలో ఒక వ్యక్తి దిలీప్ అనే వ్యక్తి మృతి చెందడం కూడా జరిగింది. ఇంకొక వ్యక్తికి ట్రీట్మెంట్ హాస్పిటల్లో అందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సీన్ని కూడా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం ఆ వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నాము. అతను మా కస్టడీలో ఉన్నాడు. ప్రాథమికంగా తెలియవచ్చినది ఏంటంటే, అతనికి దిలీప్కి మధ్యలో లావాదేవీలు దాదాపు 1 సంవత్సరం కనుక ఉంది. అది సరిగా సెటిల్ కాకపోవడం, ఈరోజు ఆ డబ్బు గురించి ఆడు అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో గొడవ జరిగి సబ్సిక్వెంట్గా తను ఇంటికి వచ్చి తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ వెపన్ని తీసుకెళ్ళి ఈరోజు అది కాల్పులో వాడినట్టు ప్రాథమికంగా తెలియడం జరిగింది. ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదైంది. అన్ని కోణాల్లో కూడా ఆరాధిస్తున్నాము. ప్రస్తుతం ముద్దాయి అదుపులో ఉన్నాడు. థ్యాంక్ యూ.